నిన్న శుక్రవారం విడుదలైన వైల్డ్ డాగ్ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా డీసెంట్ రన్ కొనసాగుతుంది. ఏరియాల వారీగా ఈ మూవీ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉన్నాయంటే, ప్రయోగాలకు పెద్దపీట వేస్తూ వైవిధ్యభరితమైన పాత్రలు పోషించే సీనియర్ హీరో అక్కినేని నాగార్జున నిన్న వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై భారీ బడ్జెట్ కేటాయించి నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు నూతన దర్శకుడు అహిషోల్ సాల్మన్ దర్శకత్వం వహించారు. నాగ్ సరసన దియా మిర్జా హీరోయిన్గా నటించారు. ప్రమోషన్స్ పరంగా సక్సెస్ కావడంతో తొలి రోజు ఈ సినిమాకు చెప్పుకోదగ్గ ఓపెనింగ్స్ వచ్చాయి. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ ఏసీపీ విజయవర్మ పాత్ర పోషించిన నాగార్జున ప్రధాన బలమనే టాక్ వచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 8.90 కోట్ల మేర ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన వైల్డ్ డాగ్ సినిమాకు ఫస్ట్ డే రెస్పాన్స్ బాగానే వచ్చింది. అనుకున్నట్టుగానే నాగార్జున క్యారెక్టర్ సినిమాకు ప్రధాన బలమనే రివ్యూస్ వచ్చాయి. కాకపోతే ఆశించిన మేర కలెక్షన్స్ మాత్రం నమోదు కాలేదు. తొలి రోజుకు గాను ఈ మూవీ 1.33 షేర్ 2.60 కోట్ల గ్రాస్ రాబట్టింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.21 కోట్ల షేర్ 2.35 కోట్ల గ్రాస్ వసూలు నమోదైంది. ఏరియాల వారీగా రిపోర్ట్ చూస్తే నైజాం 53 లక్షలు, సీసైడ్ 19 లక్షలు, ఉత్తరాంధ్ర 16 లక్షలు, ఈస్ట్ గోదావరి 7 లక్షలు, వెస్ట్ గోదావరి 6 లక్షలు, గుంటూరు 7 లక్షలు, కృష్ణా 8 లక్షలు, నెల్లూరు 5 లక్షలు, రెస్ట్ ఆఫ్ ఇండియా 6 లక్షలు, ఓవర్సీస్ 6 లక్షలు. ప్రస్తుతం కోవిడ్ ఉధృతి కొనసాగుతుండడం ఈ సినిమా కలెక్షన్లపై కాస్త ప్రభావం చూపిస్తుందని తెలుస్తోంది. 9 కోట్లకు పైగా బ్రేక్ ఈవెన్ టార్గెట్తో బరిలోకి దిగిన ఈ సినిమా మరో 8 కోట్లకు పైగా రాబడితే సేఫ్ జోన్లోకి వెళ్తుంది. సో చూడాలి మరి రానున్న రోజుల్లో వైల్డ్ డాగ్ హవా ఎలా నడుస్తుందో.